Hi friends, welcome to my channel. ఈ రోజు ఈ వీడియోలో మినప వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా ఒక బౌల్ లో ఒక కప్పు మినపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని 4 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన తర్వాత దీన్ని ఒక జార్ లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బిన పిండిని తీసుకొని ఇందులో సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా జింజర్ కొద్దిగా కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడే అంత సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులో చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీ లో రుబ్బుకోవాలి. ఈ విధంగా వడలు వేసుకునేటప్పుడు మనము చేతిని తడుపుకొని వడలు వేసుకోవాలి. ఎందుకంటే చేతికి పిండి అతుక్కోకుండా ఉంటుంది. వీటిని సిమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే వడలు రెడీ. వీటిని టమాటో చట్నీ తో గాని పల్లీల చట్నీ తో గాని సాంబార్ తో గాని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.